కాంగ్రెస్ పిఆర్పీలు పరస్పర ప్రయోజన రాజకీయానికి రెడీ అవుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కొత్త స్నేహం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోనియాతో చిరంజీవి భేటీ మతలబు ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి హైకమాండ్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రజారాజ్యంతో జతకట్టాలని భావిస్తోంది. అందుకే చిరంజీవికి సోనియా ఆహ్వానం వచ్చింది. కేవలం రాజ్యసభ ఎన్నికలే లక్ష్యమైతే పార్టీ ఇన్ఛార్జి స్థాయిలో చర్చిస్తే సరిపోతుంది. కానీ సోనియా చిరంజీవి సమావేశం కావడం వెనుక భవిష్యత్ అవసరాలున్నాయని అంటున్నారు. జగన్ రాజకీయాలకు చెక్ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. సాధారణ మెజార్టీ తదితర కారణాలతో పీఆర్పీతో స్నేహం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆసక్తి చూపుతోంది. రాష్ట్రంలో సీట్లు ఓట్లు ఉన్న పీఆర్పీ కలిసొస్తే కాంగ్రెస్ కు లాభిస్తుందని భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 4 సీట్లు ఖాయంగా వస్తాయి. వీటిలో ఒకటి పీఆర్పీకి ఇస్తారా లేదా అనేది చిరంజీవి సోనియాతో సమావేశమయ్యాక తేలుతుంది. ఇప్పటికే కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. అల్లు అరవింద్, శ్రీరామచంద్రయ్యలో ఒకరికి రాజ్యసభ సీటు ఇవ్వచ్చని అంటున్నారు. పీఆర్పీతో దోస్తీకి చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని వచ్చిన ప్రచారం వివాదాస్పదమైంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో పొత్తు దాదాపు ఖాయమనుకున్న సమయంలో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత పీఆర్పీ వైఖరి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్టుగానే కనిపించింది. ప్రస్తుతం సోనియాతో చర్చలకు రావాలని చిరంజీవికి ఆహ్వానం రావడం కొత్త చర్చకు అవకాశమిచ్చింది. ఇందుకు సోనియా చిరంజీవి మధ్య చర్చల అజెండా ఏంటి, పరస్పర సహకారమా, ఇద్దరి ప్రయోజనాలు కాపాడుకోవడమా అనేది ఆసక్తికరంగా మారింది.